ఈ సంవత్సరపు మొదటి నెలలు మొదటి రోజు మొదటి సంవత్సరాన్ని మనం సంతోషంగా ఆరంభిస్తాం. నేతుమాకాండ పుస్తకం 12వ అధ్యాయము మొదటి 12 వచనాల్లో ఇది రాయబడింది. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరములకు మొదటి నెల. 3వ వచనం కూడా, మీరు ఇశ్రాయేల సర్వ సమాజమును చూసి ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లలను మేక పిల్లలను కనుక ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లలను ఒక మేక పిల్లల్ని తీసుకొని రావలేము. ఈ పిల్లలు తినుటకు ఒక కుటుంబం చాలకపోయిన పక్షమున వాడును వారి పొరుగు వాడును తాను లెక్క చొప్పున దాన్ని తీసుకోవాలి. 7వ వచనం, ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకునే వాళ్ళు, తర్వాత ఇస్రాయేల్ సమాజం వారందరూ తమ తమ కుటుంబములు సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిను ఇండ్ల ద్వార బంధకము 2 నిలువు కమ్ముల మీదను పైకుమ్మను చల్లి ఆ రాత్రి వారు అగ్నిచేత కాల్చబడిన మాంసమును పొంగన రొట్టెను తెరవలను, చేతు కొరుకుతో దాన్ని తెరవలను. 12వ 11వ వచనం లాస్ట్ భాగంలో, అది యెహోవాకు పస్కాబలి. 12వ వచనం, ఆ రాత్రి నేను ఐగుప్త దేశమందు సంచరించి ఐగుప్త దేశమందరి మనుషులనేమి జంతువులనేమి తొలి సంతదంతయు హతం చేసి ఐగుప్త దేవతని తీర్పు తీర్చదను, నేను యెహోవాను. దేవాది దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తులు బానిసలుగా ఉన్నారు. ఐగుప్తులు వారు వెట్టి చాకరి మరి వెట్టి చాకరి చేస్తూ ఒక బానిస జీవితాన్ని కలిగి ఉన్నారు. ఈ బానిస జీవిత సమయాలలో నిర్గమాకాండ పుస్తకం 3వ అధ్యాయము 8వ వచనం ప్రకారము, కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించగలను, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంలో అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని నడిపించడానికి దిగి వచ్చి ఉన్నాను అంటూ 7వ వచనం రాష్ట్ర భాగంలో అంటాడు, నేను ఐగుప్తులలో నా ప్రజల బాధ నిత్యముగా చూసిందని, వారిలో తమ కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలుసు. వెట్టి పని, పెట్టిన మొర, వారు పొందినటువంటి శ్రమ, కష్టం, వీటిని చూశాడు ప్రభు. అవును, 2022 సంవత్సరంలో కూడా మనకు కూడా అపవాది సంబంధమైన శ్రమ, అపవాది సంబంధమైన కష్టం, అపవాది సంబంధమైన వెట్టి చాకరి, అపవాది నుండి బయటికి రావడానికి పెట్టిన మొర్ర ఉన్నాయి. అయితే దాన్ని చూసిన ప్రభు ఏమంటే, వారిని పాలు తేనె ప్రవహించే దేశానికి నేను తీసుకొని రావాలని. పాలు తేనె ప్రవహించే దేశంలో ఎవరున్నారు? అక్కడ కూడా శత్రురాజులే ఉన్నారు. కనానీయులు, హివ్వీయులు, హిత్తీయులు, ఎలిజీయులు, అమోరీయులు, యెబూసీయులు ఉన్నారు. వీళ్ళందరి నుండి వారిని ఒకటి విడిపించడానికి, రెండవది నడిపించడానికి ఆయన వచ్చాడు. ఒకటేమో ఇక్కడ నుండి
వారిని విడిపించడానికి, రెండవది ఆ విశాలమైన మంచి దేశంలోకి వారిని నడిపించడానికి. విడిపించుట, నడిపించుట, ఇది దేవుని యొక్క సంకల్పం. ఇది చేయాలి అంటే దేవుడు మోషేని నాయకుడిగా చేయాలి. ఎవరో ఒక నాయకుడు కావాలి. కాబట్టి మోషే దగ్గరికి సూటిగా వచ్చాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. ఎవరో దగ్గరికి తీసుకెళ్తాక నేను పంపడానికి నేను వచ్చాను రా అంటే నేను పోలేను అన్నాడు. ఒకవేళ వెళ్ళినా నువ్వెవరెవరు అడిగితే నేను ఏం చెప్పాలి? ఓ మాట చెప్పు. ఏంటి? 16:3 నీవు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలను పోగు చేసి మీ పితరులైన దేవుడైన యెహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమైట్లను, నేను మిమ్మను ఐగుప్తులో మీకు సంభవించిన దాన్ని నిశ్చయంగా చూసి తిని ఐగుప్తు బాధల్లో నుండి పాలు తేన ప్రవహించు దేశం కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిచేలు, ఇబ్బీలు, ఎగుసేలు ఉన్న దేశంలో మేము రప్పించదనని సెలవించదని వారితో చెప్పు. నేను విడిపించడం నడిపించడం మాత్రమే కాకుండా వారిని అందరూ ప్రవేశింపజేయటానికి, వారిని అందరూ ప్రవేశింపజేయటానికి నేను వచ్చాను. ఇది ఎంత గొప్పదైనటువంటి మాట. ఈ మాట వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వు వారితో పెద్దలు అందరితో చెప్పు, మోషేతో చెప్పు, అందరిని సమకూర్చు. ఇప్పుడు ఆ మాట చెప్పినప్పుడే ఒక ఆ విలువైనటువంటి నాయకత్వం మోషే భుజాల మీద దేవుడు వేశాడు. వారు కేంద్ర ప్రవహించే దేశానికి వెళ్ళటం అంటే అది సామాన్యమైనటువంటి దూరం కాదు, చాలా హార్డ్ అండ్ జర్నీ, క్రిటికల్ జర్నీ, కష్ట సాధ్యమైన ప్రయాణం. సరే, ప్రయాణం సంగతి అట్లా ఉంటే ప్రజలు ఎవరైనా మాట వినేవాళ్ళు అంటే వీళ్ళు కూడా వినరు. మాకెందుకు ఈ ప్రయాణం, మాకెందుకు అక్కడ రాయబడింది 18 రామంజు కనుక మేము అరణ్యములకు 3 ప్రయాణంతో పోయి దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి సమర్పించుదామని సెలవమని అతనితో చెప్పాలి. 3 ప్రయాణంతో దూరం వెళ్ళి బలి అర్పించాలి, అంటే ఆరాధన చేయాలి. ఇది కొంచెం కష్టం. పాలకైన ప్రవహించే దేశానికి వెళ్ళడానికి ముందు వాడు బలి అర్పించాలి. అది కూడా ఎవరెళ్ళ వాళ్ళు కాదు, 3 ప్రయాణంతో దూరం పోయి అర్పించాలి. సరే, ఈ నాయకత్వపు అనుభవంతో మోషేని సిద్ధం చేసిన ఫరో సిద్ధంగా లేడు. నేను పోనీయను. అదే తన భావం, అదే తన మాట, నేను పోనీయను. అసలు యెహోవా ఎవరు? మేము ఎందుకు పోనివ్వాలి? అది ఫరో యొక్క భావన. సరే, యెహోవా ఎవరు? యెహోవా ఎవరు చూపిస్తారు? కనపట్టుకున్నాడు, అది పామైంది. శకునిగండ్రు తీసుకొచ్చాను, వాళ్ళు కూడా అట్లా చేశారు, కానీ పామాడిని అల్పాలని మింగేసింది. ఇంకా జోరేగలు, రకరకాల కప్పలు, నీళ్ళ సముద్రంలో నీళ్లు రక్తంగా చేయటం, పంటలన్నింటిలో మెడతలు పాడటం, వడగట్లు పాడటం, ఇట్లాగా 10 చేశాడు. అయినా ఫరో హృదయం మాత్రము కఠినమైపోయిందంట. ఫరో హృదయం ఏమైంది? కఠినమైపోయింది. నేను పోనీయను. అప్పుడు వచ్చింది 12 మొదటి 2 నిర్గమాకాండం 12:2 అప్పుడు వచ్చింది. ఈ నెల మొదటిది, ఇది సంవత్సరంలో మొదటి నెల, ఈ రోజున మీరు
సమాజమంతా చేరిరండి. ఇక ఇక్కడ నుండి గత సంవత్సరాల్లో 430 సంవత్సరాల యొక్క దుఃఖం పోతుంది, 430 సంవత్సరాల వెట్టి చాగిరిపోతుంది, 430 సంవత్సరాలు పడిన మొర పోతుంది, మూలుగులు పోతాయి. ఇది ఒక నూతనమైన మీరేం చేస్తారంటే ఒక పసకాన్ని కోసి మీ కుమారుని మీద రాసేసుకోండి రక్తాన్ని, దాన్ని వండుకొని తినేసేయండి. ఫస్ట్ తారీఖున మాంసం ఉంటే మంచిది అంటే అయ్యా ఆడిపోయినట్టుగా పోయిపోయినా అందుకనే మోస్ట్లీ చాలా సంఘాలు ఫస్ట్ తారీఖున ప్రేమ మీద చేసుకుంటారు. అందరి కలిసి 2-3 పొట్టేళ్ళు తెచ్చుకోవటం, మేకలు కోసుకోవటం, కోళ్ళు కోసుకోవటం, ఏ రోడ్డు రాకండి. ఎందుకంటే ఇది ఒక సంతోషదాయకమైన రోజు. గత సంవత్సరంలో పొందిన బాధలకి పరిష్కారం రోజు ఓ మాటలో చెప్పాలంటే. అందుకని ఓ మొక్క కొరిగితే సంతోషం దొరుకుతుంది. సో అట్లు ప్రతి ఒక్కడు ఒక్కొక్క ఏడాది పుట్టేళ్ళు తీసారండి, నిర్దోషమైన తీసారండి, మగరాన్ని తీసారండి. అంటే ఇది ఒక నియమం. అంటే ప్రభు యేసుక్రీస్తు యొక్క విమోచనకు ముంగుర్తు. యేసుక్రీస్తు మనందరి పాప పరిహారార్థముగా అర్పింపబడే బలికి ముంగుర్తు. అందుకని ఇప్పుడు ఏమన్నా అంటే భోజించుకోండి, ఇంట్లో ఒకవేళ తినండి, కుటుంబానికి ఎక్కువైతే ఇంకోటి తీసుకొచ్చుకోండి, చాలకపోతే మరో దాన్ని కోసుకోండి, ఎట్టానే చేయండి. ఇది నేను తీర్పు తీర్చే రోజు, ఇది విడిపించే రోజు, ఇది నడిపించే రోజు, ఇది మీకు గొప్పదైనటువంటి నెమ్మదిచ్చే రోజు. ఆదివారం అంటే అది దాని అర్థం. యేసుప్రభువు మన కొరకే పస్కా పశువులో వధింపబడ్డాడే ఆ రోజును చూపించే రోజు ఇది. ఇది సంవత్సరపు మొదటి రోజున, మొదటి తారీఖున, మొదటి సంవత్సరంలో ఇస్రాయేల్కి ఇచ్చాడు. అది అబీబు నెల అక్కడ నుండి ఆరంభమైంది. అద్భుతమైనటువంటి ఆరాధన అక్కడ నుండి స్టార్ట్ అవుతా వచ్చింది. కాబట్టి ఉదయకాలంలో మనం కూడా ఐగుప్తు చెరలో ఉన్నవారమే, పాపపు బంధకాలలో ఉన్నవారమే, శత్రు సమాజంలో ఉన్నవారమే, శత్రు యొక్క ఉరిలో ఉన్నవారమే, మరణానికి పాత్రలమైన వారమే. కొలొస్సెలకు రాసిన పత్రికలో ఆ మాట అంటాడు. కొలొస్సెలకు రాసిన పత్రిక 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంబుద్ధుడై ఉన్నాడు. అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనం విడుదల చేశాడు. అంటే స్వాతంత్రం వచ్చినట్టు 2022కి సంబంధించిన ఏ మన దగ్గర లేకుండా ఆ జెండాలు లేదా క్యాలెండర్లు ఆ మోటో కార్లు ఏమి పక్కన పెట్టాలా. ఎందుకంటే విడుదల పనిచేశాం. ఇదొక క్రొత్త సంవత్సరం, ఇదొక క్రొత్త ఆరంభం, ఇదొక కృప, క్రొత్త ఆనందం. అందుకని హ్యాపీ న్యూ ఇయర్. కాబట్టి ఉదయకాలంలో ఆనాడు ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి విడుదల, ఇస్రాయేల్కి ఇచ్చినటువంటి నడుపుదల, ఇస్రాయేల్కి ఇచ్చినటువంటి విజయవంతమైన జీవితం, శత్రుపై విజయాన్ని పొందినటువంటి రోజు. చెప్పాలంటే ఐగుప్తులో ఉన్న తొలుసూలు సంతతి అంతా కూడా చనిపోయిందంట. ఏ గౌన్ల మీద, ద్వారక బంధకాల మీద ఆ గొర్రెపిల్ల రక్తం పోయబడిందో వారు మాత్రం క్షేమంగా యేసయ్య మన కొరకు ఆ రక్తాన్ని చిందించి మన ఆత్మీయమైన గౌన్ల మీద, మన ఆత్మీయమైన ద్వార బంధకాల మీద రాశాడు. నీవు నా సొత్తు అన్నాడు, నేను నిన్ను కొన్నానన్నాడు, విలువ పెట్టుకొనుకున్నాను.
కాబట్టి నీకు ఇక ఆ పాతదానితో నీకు సంబంధము లేదు, మానవంతో నీకు సంబంధము లేదు, ఐగుప్తుతో నీకు సంబంధము. శాపగ్రస్తమైనటువంటి ఆ ఇచ్చలతో నీకు సంబంధము లేదు. నేను నిన్ను విడిపించా, నేను నిన్ను కనికరించా, నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నా. ప్రేమమయుడైనటువంటి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ సంవత్సరం ఆరంభంలో మొదటి ఆదివారం నాడు మనం తీసుకొచ్చి గత రాత్రి ఆ వాచనడి సర్వీస్లో ఎంతో కృపణిస్తూ వచ్చినాడు, సంతోషంగా నూతన సంవత్సరంలోకి ప్రవేశింప చేసినాడు. అంత మాత్రమే కాకుండా నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం నాడు ఆయన ప్రజలుగా మనల్ని స్వీకరించి నడిపించినాడు. మనం ఎంత ధన్యులమైన ఐగుప్తుల మరణఘోష మధ్యన ఇస్రాయల్ యొక్క ఆరాధన ధ్వని మించిపోయి కనపడతా. మరణఘోషే పెద్దది, మరణఘోష కంటే కూడా ఆరాధన ధ్వని పెద్దదిగా చేశారు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కడు ఆరాధిస్తూ ఉంటే ఎంత అద్భుతమైన దృశ్యం అది. కాబట్టి ప్రియమైన స్నేహితుల సోదరి, ప్రాతకాలపు వేళ పరిశుద్ధాత్మ దేవుడు సంవత్సరంలో మొదటిది, నెలల్లో మొదటిది, ఈ ప్రశస్తమైన రోజుకు, ఈ పస్కా పండుగకు, సంతోషదాయకమైన పులియని రొట్టెల పండుగకు, యేసుక్రీస్తుకు సాదృశ్యమైనటువంటి బలి అర్పణ రోజుకు నిన్ను తీసుకొచ్చి ఈ విలువైనటువంటి ఆరాధన జీవితాన్ని ఇచ్చాను. ఒకవేళ ఈ విడుదల మనం కలిగి ఉండకపోతే మనము అగ్ని గంధకములతో మండు గండములో ఉండవలసిన వారమే. ప్రభు మనల్ని విడుదల కలిగించి నిజమైనటువంటి పాపక్షమాపణ కలిగించి నిజమైన ఆనందాన్ని ఇచ్చాడు. అందుకని ఇది మనకి హ్యాపీ డే, హ్యాపీ న్యూ ఇయర్ ఆరాధన సంతోష సంబంధమైన దినమని నమ్మి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులతో ఈ మొదటి రోజున మనము ఆరాధన చేద్దాం. ప్రభు మన ఆరాధన అంగీకరించను గాక. ఆమేన్.